బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉన్నా గాని కాంగ్రెస్ లో కలిపేసారు తీసుకెళ్ళారు అయ్యా దాసోగం నేను మీలో కలిసిపోతున్నాను అన్నప్పుడు లేదా నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక డిబేట్ లో మాట్లాడుతూ కేఎన్టీ కచ్చరా అన్నప్పుడు విట్టుకన్నారు అటువంటి పదజాలం వాడొచ్చు చెప్పండి అది అంటే అసలు పదజాలం వస్తే కేసీఆర్ గారే అందర్నీ అది కాంగ్రెస్ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి బీజేపీ కానివ్వండి మూకుమ్మడి ముప్పేట దాడి చేస్తున్నారు దళితుడు అనేసరికి లేదా राष्ट्र दलित मुख्यमंत्री तरवा केजी टू पीजी सो इलावते प्रधानमंत्री हामील अवी वनक राज्य पार्टी इंटलेक्चुअल दलित अपकमिंग दलित ओर्चर ये राजकीय पार्टी सर ना సర్వత్రా ఉన్నది ఏంటంటే తెలంగాణలో మార్జినలైజ్డ్ సెక్షన్స్ కి అన్యాయం జరుగుతున్నది ఇక్కడ ఒక దొర పరిపాలన జరుగుతున్నది ఎవరికి యాక్సెస్ లేదు ప్రజల్లోకి అంత ఆయన జాగీర్లాగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ రాష్ట్రం వాళ్ళ సర్వైవల్ పొలిటికల్ వాళ్ళు చేయవలసిన ఇదం దాన్ని నేను ఎవరూ తప్పుపట్టలేదు కాకపోతే పార్టీ అధిష్టానం వర్గం పర్టిక్యులర్ గా ఈ జిల్లాల పునర్వేసీకరణకు సంబంధించి मुख्यमंत्री गारु कानिवंडि प्रतिपक्ष मध्य कानिवंडि माटल युद्ध जरुगुतुंदि आ प्रासेस लो मुख्यमंत्री गारु कूडा चाला तीव्रपरमैन पदजालंतो प्रतिपक्षालनु कोंचेम माट्लाडिनट्टुगा मुख्यमंत्री गारु अन्न माट वास्तवमेदि नेनु मेडनेन पोसुकुंटा गाने राष्ट्र साधनलो केसीआर पात्र चाला परिमितं मिगता अंटे प्रजा संघालु कानिवंडि मिगता पार्टील सहकारं कूडा तेलंगाणलो अंदरिदि उन्नदि कानी केसीआर मात्रमे ई मोत्तं क्रेडिट आये తీసుకుంటున్నారు దీని లాజికల్ ఎండ్ దాకా తీసుకోవాలన్న భావన ఎవర లేకుండా పొలిటికల్ లబ్ధి గురించి ఏదో ఉద్యమం అంటే వచ్చారు మీరు పార్టీలో ఉన్నప్పుడు అంటే దళిత వర్గాలకు కొంత మేలు చేయడానికి మీరు ప్రయత్నాలు చేశారు ఒకసారి ఈ ఫండ్స్ అన్ని లేదా సప్లైని అన్ని డైవర్ట్ చేశారు 6000 కోట్ల దాకా డైవర్ట్ చేశారు అప్పుడు అడిగాం బాబు గారిని ఇంత డైవర్ట్ చేస్తే మనం గట్టిగా అడిగాం మేము మరి తెలంగాణ ప్రాంతంలో నేను ఓడిపోవడం కొద్ది బాధని అనిపిస్తుంది ఎందుకంటే ఇటువంటి మరి ఉద్యమాలు చేసి కూడా మాలంటలో ఓడిపోయినప్పుడు ఏమనిపిస్తుందంటే డెఫినెట్ గా బాధ అనిపిస్తూనే ఉంటుంది ఈ ప్రజలు ఏంటి మరి